అందమైన అమ్మాయిలు డబ్బులున్న వాళ్ళని టార్గెట్ చేయడం ఇట్స్ వెరీ కామన్. డాక్టర్ గారు, మా నాన్నగారు వయసు 60 సంవత్సరాలు. ఆయనకు గత 25 సంవత్సరాలుగా డయాబెటీస్ మందులు వాడుతున్నారు. మా నాన్నగారికి ఇప్పుడు పళ్ళు ఊడిపోతున్నాయి. ప్రస్తుతం మా నాన్నగారికి తినటానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఆయన పళ్ళుకు చికిత్స చేస్తే షుగర్ వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా? ఇప్పుడు మా నాన్నగారు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి తెలియచేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. యాక్చువల్గా అండి, మీరు చెప్పిన షుగర్ పేషెంట్స్ మీ ఫాదరే కాదు, ఎవరైనా కూడా. షుగర్ పేషెంట్స్ కంటే ఏంటంటే మన బాడీలో చక్కెర శాతం పెరగడం, ఎప్పుడైతే చక్కెర శాతం పెరుగుద్దో మన లోపల మనం తినే ఫుడ్కి షుగర్ కంటెంట్ అంటేనే ఆర్గానిజమ్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. అవి వాటి కోసం వచ్చి చేసే డ్యామేజ్ వల్లే మనకు పళ్ళల్లో ఎక్కువ ప్రాబ్లం వస్తుంది. వీటిలలో మొట్టమొదటి ఏంటంటే చిగుళ్ళు. చిగుళ్ళ మీద దాడి జరిగి డయాబెటిక్ పేషెంట్లు అనేది మేము దాదాపుగా మా దగ్గరికి వచ్చి ఉన్న పేషెంట్ పళ్ళన్నీ కదులుతున్నాయని కానీ మేము వెంటనే చెప్తాం, ఈ డయాబెటీస్ ద్వారా ఉందండి, ఒకసారి చెక్ చేసుకోండి. అంటే డైరెక్ట్గా నోట్లో రిఫ్లెక్షన్ అనేది ఉంటుంది డయాబెటిక్ పేషెంట్స్కి. వీళ్ళు ప్రతి 3 నెలలకు కానీ లేకపోతే 6 నెలలకు ఒకసారి కానీ దంతవైద్యం సంప్రదించి క్లీనింగ్ అనేది మస్ట్గా చేసుకోవాలి. లేదు అంటే వీళ్ళకి నార్మల్ వాళ్ళకన్నా 3 ఇంతలు ఎక్కువ డ్యామేజ్ అవుతుంది, కాబట్టి తొందరగా ఊడిపోయే సమస్య ఉంది. రెండవది ఏంటంటే ఏదైనా పుండు పడినా కూడా డయాబెటిక్ వాళ్ళకి పుండు మానేది కూడా టైం ఎక్కువ తీసుకుంటుంది. మీ ఫాదర్ విషయంలో పళ్ళు గట్టిగా ఉన్నా, పళ్ళు కొంచెం లైట్ కదిలికున్నా కూడా మీరు వెంటనే నిరభ్యంతరంగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. దానివల్ల ఏ ప్రాబ్లం లేదు. అంటిల్ అన్లెస్ ఎప్పుడైనా పన్ను తీయాలా, మీకు కనుక డయాబెటీస్ 400, 450 అన్కంట్రోల్డ్ కనుక వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు మాత్రం మనం డయాబెటీస్ కంట్రోల్లోకి తీసుకొచ్చుకొని పన్ను తీయాల్సి వస్తుంది. లేకపోతే పుండు మారడం లేట్ అవుతుంది. ఇదంతా ఏంటంటే మనకున్న ఇన్ఫెక్షన్ని బట్టి, మన డయాబెటీస్ వాల్యూ బట్టి ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు. కాబట్టి డయాబెటీస్ పేషెంట్లకు ట్రీట్మెంట్ చేయడం అనేది ఇబ్బందికరమేం కాదు. ఈ రోజుల్లో ఉన్న టెక్నాలజీతోటి, ఈ రోజుల్లో ఉన్న ప్రికాషన్స్ తోటి ప్రతి ఒక్కరికి కూడా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, అలానే చేయించుకోవాలి కూడా. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ప్రతి 6 నెలలకు దంతవైద్యానికి వెళ్ళడం, ఏమైనా డ్యామేజ్ ఉందా లేదా చూసుకోవడం, అలానే రోజుకు 2 పూట్ల పొద్దున్నే కానీ నైట్ నిద్రపోయే ముందర కానీ 2 సార్లు బ్రష్ చేసుకోవాలా, మౌత్ వాష్లు వాడుకోవాలా. వాడుకొని మీరు బ్రషింగ్ కూడా ప్రాపర్ బ్రష్ చేసుకోవాలా, బ్రష్ కూడా సాఫ్ట్ బ్రిజిల్స్ తోటి బ్రష్ చేసుకోవాలా. ఇవన్నీ డయాబెటిక్ వాళ్ళు మస్ట్ అండ్ ప్రాపర్గా తీసుకోవాలా. అండ్ అట్టాగే ఫుడ్ కూడా నవిలి తినే ఫుడ్, బాగా అరిగే ఫుడ్స్ చూసుకొని చేయాల్సి వస్తుంది. దీనివల్ల మీరు ప్రతి 6 నెలలకు ఒకసారి మర్చిపోకుండా దంత వైద్యం సంప్రదించడం, ఒకసారి ఏమన్నా పాచి గారా కానీ పట్టుంటే ఒకసారి క్లీనింగ్ చేయించుకుంటే మీ ఫ్యూచర్లో ఫర్దర్గా పళ్ళకి వచ్చిన ప్రమాదం ఏమి ఉండదు మీ డయాబెటీస్ వల్ల.